Hi friends, this video on 5th class English workbook, 1st lesson, Mallika goes to school, worksheet number 4, 5th Taragati English worksheet number 4, part 4. Before going to watch this video, please make sure that you have watched 1 to 3 videos. Mallika goes to school, worksheet number 1.4. Please note down the date. In this worksheet, we have to do two activities. There are two activities. First one, finding verbs. Among these words, we have to find verbs. Next, filling the missing letters. In Roman number 2, we have to fill the blanks with correct letters. Okay? Next, let us see the first activity. Mano ee worksheet lo verbs ni find out cheyadu tarvata missing letters ni poorthi cheyadu chestamu. Before going to do this activity, we must know what are verbs. What are verbs? Verbs ante eto manu telusukundam. Verbs are nothing but action words. Verbs are nothing but action words. Verbs ante eto telusukundam. Verbs ante kriya padalu. Kriya padalu ante enti? Kriya padalu verbs antunnam kada. Telugulo kriya antam. Kriya ante enti? Pani. Kriya ante enti? Pani. పనిని తెలిపే పదాలను క్రియాపదాలు అంటారు. పనిని తెలిపే పదాలను క్రియాపదాలు అంటారు. అంటే యాక్షన్ వర్డ్స్. యాక్షన్ పనిని తెలపాలి, వాటినే మనం వెర్బ్స్ అంటాము. యాక్షన్ వర్డ్స్ని ఏమంటాం మనం? వెర్బ్స్. వాట్ ఆర్ యాక్షన్ వర్డ్స్? అసలు యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటి? పనిని తెలిపే పదాలు ఏంటి? లెట్ అస్ సీ. Rama writes a letter. Rama writes a letter. Rama oka uttaram rastunnadu, oka letter rastunnadu. Writes. Look at this word, writes. Rama writes a letter. I teach you a lesson. I teach you a lesson. Teach. Nenu meeku oka paatanni bodhisthunnanu. చెబుతున్నాను. టీచ్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రైజెస్. ద సన్ రైజెస్. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. రైజెస్ అంటే ఉదయించడం. వి లెర్న్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఓకే, చూడండి. రామా రైట్స్ ఏ లెటర్. I teach you a lesson. The sun rises in the east. We learn English. Writes, teach, rises, learn. Writes. Writes ante rayadam. Rayadam anedi oka pani. Teach. Bodhinchadam. Bodhinchadam kuda oka pani. Rises. Udayinchadam. Idi kuda pani. Learn. Idi kuda nerchukovadam. Idi kuda pani. ఈ పనిని తెలిపే ఈ పదాలనే మనం ఏమంటున్నాం? యాక్షన్ వర్డ్స్ అంటున్నాం. వాటినే సింపుల్గా వెర్బ్స్ అంటున్నాం. ఏమంటున్నాం? వెర్బ్స్ అంటున్నాం. వెర్బ్స్ అంటే క్రియాపదాలు. అంటే మనం మాట్లాడే ప్రతి వాక్యంలో ఇంచుమించు క్రియలు ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? పాఠం చెబుతున్నాను. చెప్పడం అనేది ఒక పని కాబట్టి చెబుతున్నాను అనేది క్రియాపదం. మీరేం చేస్తున్నారు? వీడియోని చూస్తూ వింటున్నారు. చూస్తున్నారు, వింటున్నారు అంటే చూడడం పనే, వినడం కూడా పనే. ఈ పనిని తెలిపే పదాలునే మనం ఏమంటున్నాం? క్రియాపదాలు అంటున్నాం. ఇంగ్లీష్లో వెర్బ్స్ అంటున్నాం కదా. ఓకే, లెట్ అస్ సీ సమ్ మోర్ యాక్షన్ వర్డ్స్. దీస్ ఆర్ యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వెర్బ్స్. వాక్, నడవడం, ఇది పనే. రన్, పరిగెత్తడం. రైడ్, సైకిల్ని నడపడం, తోలడం. సీట్, కూర్చోవడం,
స్టాండ్ నిలబడడం ఫైట్ యుద్ధం చేయడం లాఫ్ నవ్వడం రీడ్ చదవడం ప్లే ఆడుకోవడం లిజన్ వినడం క్రై ఏడవడం థింక్ ఆలోచించడం టాక్ మాట్లాడడం కుక్ వంట చేయడం బాత్ స్నానం చేయడం ఆల్ దీజ్ ఆర్ యాక్షన్ వర్డ్స్ సో దీజ్ ఆర్ కాల్డ్ వెర్బ్స్ వీటిని ఏమంటాం మనం వెర్బ్స్ అనే అంటాం అవునా ఇంకా చాలా ఉన్నాయి ఓకే ఇప్పుడు లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ ఇది ఒక అందమైన నగరం రెసైడ్స్ నివసించడం ఇది కూడా యాక్షన్ వర్డ్స్ రెసైడ్ సారీ రెసైడ్స్ కాదు రెసైడ్ ఓకే రెసైడ్ నివసించడం హీ రెసైడ్స్ ఇన్ హైదరాబాద్ అతను హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాడు ఐ రెసైడ్ ఇన్ పలమూరు నేను పలమూరులో నివసిస్తున్నాను నివసించడం అంట మనం ఏ ఊర్లో అయితే ఉంటున్నామో ఆ ఊరు పేరు చెప్తూ మనం ఇలా ఉంటున్నాము అని చెప్పడానికి రెసైడ్ అనే ఈ క్రియాపదాన్ని వాడుతున్నాం ఓకే లుక్ ఎట్ ఆల్ దీస్ పిక్చర్స్ వాట్ ఆర్ దే డూయింగ్ దే ఆర్ వాకింగ్ వాకింగ్ ఆల్ ఆర్ వాకింగ్ అందరూ కూడా నడుస్తున్నారు కదా వాకింగ్ సో వాక్ వాక్ అంటే నడవడం ఇది కూడా క్రియాపదం ఓకే వాక్ నెక్స్ట్ వేవ్ 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 అంటే అల్లడం లుక్ అట్ దిస్ పిక్చర్ ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇక్కడ నేస్తుంది కదా అల్లుతుంది కదా ఇలాగా ఓకే చూడండి ఇక్కడ ఈ స్పైడర్ ఏం చేస్తుంది ఇక్కడ ఒక వెబ్ని అల్లుతుంది అవునా ఈ సాలిపురుగు ఇక్కడ తన యొక్క గూడుని అల్లుకుంటుంది చూడండి మనం ఇలాగా దారాలతో కానీ లేకపోతే ఇటువంటి బద్దెలు తీసుకుని అల్లుతూ ఉంటాం కదా సో అల్లడం అనేదాన్ని వేవ్ అంటాం ఇంగ్లీష్లో సో ఇది కూడా యాక్షన్ వర్డ్ నెక్స్ట్ డ్రా డ్రా బొమ్మలు గీయడం షీ డ్రాస్ ఏ పిక్చర్ ఆమె ఒక బొమ్మ గీస్తుంది ఓకే డ్రా డ్రా అంటే గీయడం ఇది కూడా వెర్బ్ నెక్స్ట్ సీ సీ అంటే చూడడం చూస్తుంది కదా ఈ అమ్మాయి చూస్తుంది ఈ అమ్మాయి చూస్తుంది ఈ అమ్మాయి కూడా అద్దంలో చూసుకుంటుంది సీ అంటే చూడడం పెయింట్ రంగులు వేయడం పెయింట్ రంగులు వేయడం గ్రో పెంచడం GROW గ్రో అంటే పెంచడం పెరగడం చూడండి మనం ఏదైనా ఒక విత్తనాన్ని నాటితే దానికి నీరు అయి పోస్తూ ఉంటే అదేమవుతుంది కొద్ది రోజులకి పెరుగుతుంటుంది కదా సో గ్రో అంటే పెరగడం లుక్ అట్ ద డైనోసార్ ఈజ్ కమింగ్ డైనోసార్ వస్తూ ఉంది కదా కమింగ్ ఓకే వచ్చేసింది ఇక్కడ చూడండి డైనోసార్ వచ్చేసింది కదా వచ్చేసింది ఎప్పుడో జరిగిపోయిన పనుల్ని ఎప్పుడో జరిగిపోతే కనుక అప్పుడు మనం కేమ్ అని వాడుతుంట ఐ కమ్ నేను వస్తున్నాను ఐ కేమ్ నేను వచ్చేసాను ఐ కేమ్ నేను వచ్చేసాను అలాగన్నమాట సో ఐ కమ్ వస్తున్నాను ఐ కేమ్ వచ్చేసాను కేమ్ అనేది కూడా యాక్షన్ వర్డ్ అన్నమాట ఓకే నౌ రెసైట్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్ రెసైడ్ అంటే నివసించడం నెక్స్ట్ వాక్ అంటే నడవడం వీవ్ అంటే అల్లడం డ్రా అంటే బొమ్మలు గీయడం సీ అంటే చూడడం పెయింట్ అంటే రంగులు వేయడం గ్రో అంటే పెంచడం కేమ్ అంటే వచ్చెను లుక్ అట్ ద స్పైడర్ ద స్పైడర్ ఈజ్ వీవింగ్ ఇట్స్ వెబ్ స్పైడర్ ఏం చేస్తుంది అందంగా తన యొక్క గూడుని కట్టుకుంటుంది చూసారా అల్లుకుంటుంది అలాగా ఓకే నెక్స్ట్ వాట్ ఆర్ దే డూయింగ్ దే ఆర్ వాకింగ్ వాక్ షీ డ్రాస్ ఏ పిక్చర్
షీ పెయింట్స్ ఆమె ఏం చేస్తుంది బొమ్మలకి రంగు వేస్తుంది కదా నౌ కమ్ టు ద వర్క్షీట్లోకి వద్దాం ఫస్ట్ వన్ సర్కిల్ ద యాక్షన్ వర్డ్స్ వెర్బ్స్ అండ్ రైట్ డౌన్ ఇన్ ద స్పేసెస్ ప్రొవైడెడ్ సర్కిల్ ద యాక్షన్ వర్డ్స్ యాక్షన్ వర్డ్స్ని మనం సర్కిల్ చేయాలి అండ్ రైట్ డౌన్ ఇన్ ద స్పేసెస్ ప్రొవైడెడ్ ఈ స్పేసెస్లో మనం రాయాలి కింది వెర్బ్స్ను గుర్తించి ఖాళీలలో రాయండి రెసైడ్స్ చెప్పు కదా ఆల్రెడీ రెసైడ్స్ అంటే నివసించుట వాక్ అంటే నడవడం బ్రదర్ అంటే తమ్ముడు లేదా అన్నయ్య ఇది పనిని తెలిపే పదం కాదు కాబట్టి ఇది రాయకూడదు వీవ్ అల్లడం స్కూల్ బడి ఇది కూడా కాదు వీవ్ అల్లడం ఇది వెర్బే స్కూల్ మాత్రం కాదు నెక్స్ట్ డ్రా గీయడం ఇది వెర్బ్ సీ ఆల్సో వెర్బ్ ఫ్యామిలీ కుటుంబం కాదు పెయింట్ రంగు వేయడం హౌస్ ఇల్లు కాదు ఇది గ్రో పెంచడం ఇది వెర్బే కేమ్ వచ్చాను ఇది వెర్బే సో మనం వీటిని ఏం చేయాలి ముందు రౌండప్ చేసుకోవాలి తెలియని వాళ్ళు తెలుగులో కూడా మీనింగ్ రాసుకోండి రెసైడ్స్ వాక్ వీవ్ డ్రా సీ పెయింట్ గ్రో కేమ్ ఇవి యాక్షన్ వర్డ్స్ వీటిని వెర్బ్స్ అంటారు ఇక్కడ మనం రాద్దాము రెసైడ్స్ ఆర్ఈ ఎస్ఐ డిఈఎస్ రెసైడ్స్ నెక్స్ట్ వాక్ వీవ్ డ్రా సీ పెయింట్ గ్రో జిఆర్ఓ డబ్ల్యూ గ్రో కేమ్ సిఏఎంఈ కేమ్ ఈ విధంగా మనం ఈ యాక్షన్ వర్డ్స్ని గుర్తించవచ్చు సెకండ్ వన్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ కింది పదాలను చదివి పూరించండి రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కింది ఇచ్చిన పదాలను చదవాలి మనం మిస్సింగ్ లెటర్స్ పూర్తి చేయాలి బ్యూటిఫుల్ బిఈ ఏయూ టిఐ ఎఫ్యుఎల్ బ్యూటిఫుల్ సెలబ్రేషన్ సిఈ ఎల్ఈ బిఆర్ఏ టిఐ ఓఎన్ సెలబ్రేషన్ వీల్ చైర్ డబ్ల్యూ హెచ్ఈఈఎల్ వీల్ చైర్ సిహెచ్ ఏఐఆర్ చైర్ వీల్ చైర్ ఇప్పుడు మనం బ్లాంక్స్ పూర్తి చేద్దాము బ్యూటిఫుల్ బిఈ ఏ మిస్ అయింది కదా సో వీ షుడ్ రైట్ ఏ ఇస్ ద మిస్సింగ్ లెటర్ వీ రైట్ హియర్ ఏ బ్యూటిఫుల్ నెక్స్ట్ ఇన్ సెలబ్రేషన్ సిఈ ఎల్ఈ ఈ ఇస్ ద మిస్సింగ్ లెటర్ సారీ ఇక్కడ ఇది పూర్తి చేసేద్దాం ఈ కాలం పూర్తి చేసేద్దాం బ్యూటిఫుల్ బిఈ ఏ యూ ఏ యూ ఈజ్ ద మిస్సింగ్ లెటర్ బ్యూటిఫుల్ నెక్స్ట్ హియర్ బిఈ ఏ యూ టి ఈజ్ ద మిస్సింగ్ లెటర్ వీ రైట్ హియర్ టి టిఐ ఎఫ్యుఎల్ నెక్స్ట్ బిఈ ఏ యూ టిఐ ఐ ఈజ్ ద మిస్సింగ్ లెటర్ సో వీ రైట్ హియర్ ఐ బ్యూటిఫుల్ నెక్స్ట్ బిఈ ఏ యూ టిఐ ఎఫ్యు ఎఫ్ ఎఫ్ ఈజ్ ద మిస్సింగ్ లెటర్ సో వీ రైట్ ఎఫ్ ఓకే ఇట్ ఈజ్ ఫినిష్ నెక్స్ట్ కమ్ టు సెలబ్రేషన్ సిఈ ఎల్ఈ సో వీ రైట్ హియర్ ఈ బిఆర్ఏ టిఐఓఎన్ సెలబ్రేషన్ నెక్స్ట్ సిఈ ఎల్ఈ బి బి ఈజ్ ద మిస్సింగ్ లెటర్ బిఆర్ఏ టిఐఓఎన్ సెలబ్రేషన్ నెక్స్ట్ సెలబ్రేషన్ సిఈ ఎల్ఈ బిఆర్ఏ సో ఆర్ ఈజ్ ద మిస్సింగ్ లెటర్ హియర్ వి రైట్ ఆర్ బిఆర్ఏ టిఐఓఎన్ సెలబ్రేషన్ నెక్స్ట్ సిఈ ఎల్ఈ బిఆర్ఏ ఏ ఈజ్ ద మిస్సింగ్ లెటర్ వి రైట్ హియర్ ఏ ఏటిఐఓఎన్ సెలబ్రేషన్
నెక్స్ట్ CELEBRATION సెలబ్రేషన్. ఓకే సెలబ్రేషన్. నెక్స్ట్ వీల్ చైర్ WHEELCHAIR వీల్ చైర్ WHEE ఈజ్ ద మిస్సింగ్ లెటర్ హియర్. ఇక్కడ మనకి ఈ మిస్ అయింది కాబట్టి ఈ రాస్తాం. నెక్స్ట్ వీల్ చైర్ అయిపోయింది, తర్వాత WHEEL, ఎల్ ఈజ్ ద మిస్సింగ్ లెటర్, యూ షుడ్ రైట్ హియర్ ఎల్ వీల్ చైర్. నెక్స్ట్ WHEEL, సి ఈజ్ ద మిస్సింగ్ లెటర్, CHAIR చైర్ వీల్ చైర్. నెక్స్ట్ WHEELCHAIR చైర్ వీల్ చైర్. నెక్స్ట్ WHEELCHAIR ఏఐఆర్ వీల్ చైర్. ఈ విధంగా మనం ఈ ఖాళీని పూర్తి చేయవచ్చు. ఇక్కడ కూడా అందంగా రాద్దాము, బ్యూటిఫుల్. నేను లూస్డ్ హ్యాండ్ రైటింగ్లో రాస్తాను, చూడండి. బి ఎలా రాస్తామంటే జస్ట్ చిన్న స్ట్రోక్ అలా ఇచ్చుకోవాలి. బి ఈయుటిఐఎఫ్యుఎల్ బ్యూటిఫుల్. నెక్స్ట్ సెలబ్రేషన్, సెలబ్రేషన్ ఎలా రాస్తుంది చూడండి. CELEBRATION సెలబ్రేషన్. ఓకే నెక్స్ట్ వీల్ చైర్ WHEELCHAIR వీల్ చైర్. మీరు ఇంకా అందంగా రాయగలుగుతారు, అందంగా రాయండి. ఓకే మీరు అన్నీ పూర్తి చేసిన తర్వాత మీ సార్తో సిగ్నేచర్ తీసుకోండి. మీరు అన్నీ బాగా రాస్తే కనుక మీకు డెఫినెట్గా ఎక్సలెంట్ టిక్ పెడతారు. సో మీ సార్తో ఒక సైన్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఉపాధ్యాయులకి తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే నా వీడియోస్లో ఎక్కడ కూడా సౌండ్ నేను మిక్స్ చేయట్లేదు, అది ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది పిల్లలకి. సో నేను ఎక్కడైతే యానిమేషన్స్ అవసరమో అక్కడ పక్కాగా యానిమేషన్స్ ఇస్తున్నాను. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న కొంతమంది పిల్లల మీద ఇవన్నీ చెప్పి చేసిన తర్వాతే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరూ బాగా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోపల ఉన్నాయి చూసుకుని నేను చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఎక్కడ కూడా ఈ టీచింగ్కి ఉపయోగపడేలాగా పిల్లలకి నేర్చుకునే ఉపయోగపడే విధంగా నేను తయారు చేయడం జరుగుతుంది తప్ప ఇందులో ఎక్కడ సౌండ్స్ కానీ ఏదో అక్కలేని వాటికి యానిమేషన్స్ ఇవ్వడం కానీ ఉండదు. కాబట్టి దయచేసి గమనించగలరు. మీకు అంత ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది, ప్రతి చోట కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్కడైతే అవసరమో పిల్లలకి ఏదైతే అవసరమో అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అవసరమైన చోట ఎక్స్ప్లెనేషన్ లేకుండా కొంచెం హై స్టాండర్డ్ ఉంటే కనుక పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను అక్కడ. ఏంటంటే వాళ్ళకి ఉన్నది కూడా పోద్ది. సో అలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. దయచేసి మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే థ్యాంక్ యూ.